ఆన్ ది డే ఆఫ్ అవార్డ్ అన్నది పరమావధిగా తీసుకోవాలి అని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఒకటికి రెండు సార్లు జలశక్తి మినిస్టర్ని కలిశాం, ఒకటికి రెండు సార్లు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ని కలిసినాం. మా రాజానైతే ఆర్థిక మంత్రిని 4-5 సార్లు పంపించిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నిర్మలమ్మ దగ్గరికి ఆమెకు అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి, మే జలశక్తి మినిస్ట్రీకి నేనే ఒకసారి స్వయంగా కూడా కలిసిన, అధికారులు అయితే సుమారుగా 5-6 సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినారు, అనిల్ కూడా ఇచ్చినాడు, చివరికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని అంటే ఇది ఈ పద్ధతిలో పోతే ఇది కాదు మార్పు, మేము కూడా తప్పు పొరపాటున ఈ మాదిరిగా ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో తెలీదు, ఈ మాదిరిగా చేస్తే ప్రాజెక్టు పూర్తి కాదు అన్న సంగతి క్లియర్గా అర్థమవుతా ఉంది అని వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితిలోకి తీసుకొచ్చినాం. అందులో మొట్టమొదటగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్టును పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేత అసలు కాస్ట్ ఎంత అవుతుందో మీరే లెక్క కట్టండి అయ్యా, మీరే చెప్పండి, మీరు చెప్పిన తర్వాత మీ డిపార్ట్మెంటే కదా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డిపార్ట్మెంట్ మీదే కదా, మరి మీరు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా అసెస్ చేయించి మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఒక నెల కిందట 15 రోజుల కిందటో 20 రోజుల కిందటో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మొన్న మినిట్స్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్న వర్షన్తో ఏకీభవించింది. ఇంత ఎఫర్టు ఇంత పెంట వాళ్ళు చేసిపోతే మేము క్లీన్ చేసిన తర్వాత అధ్యక్ష, దాని తర్వాత అధ్యక్ష మేము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇప్పుడు ఒప్పుకున్నది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇప్పటికే మా ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ కేంద్ర సెంట్రల్ మినిస్టర్తో ఇప్పటికే 5-6 సార్లు దీని మీద చర్చించడం జరిగింది కాబట్టి వాళ్ళను కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పాజిటివ్గా రిపోర్ట్ ఇక్కడ నుంచి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పాజిటివ్గా స్పందించింది కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపిస్తారు అధ్యక్ష. ఆ తర్వాత అది మళ్ళీ క్యాబినెట్ రాటిఫికేషన్ జరిగి ప్రాజెక్ట్ రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది అప్రూవల్ అట్ దీస్ ప్రైస్ లెవెల్స్ అనేది అప్రూవల్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికి కూడా ఒక్కటి ఇక్కడ కొన్ని విషయాలు మనం అందరం కూడా కొన్ని విషయాలన్నీ కూడా చెప్పాలి అధ్యక్ష. ఒకటి ఏమిటంటే అధ్యక్ష, వాళ్ళు చేసిన పెంటను పూర్తిగా క్లీన్ చేస్తూ అందరితో కూడా మాట్లాడి పరిష్కారాలు ఎతుకుతూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. కేంద్రం కూడా దేవుడి దయతో కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది అధ్యక్ష, సానుకూలంగానే స్పందిస్తూ ఉంది, దానికి థ్యాంక్ యూ అధ్యక్ష, దేవుడి దయతో అది కూడా. అధ్యక్ష ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించడం అనేది జరగదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకును, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది 45.72 మీటర్లు ఖచ్చితంగా కడతాను, ఒక్క అంగుళం కూడా తగ్గదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష ఇంకా పూర్తి చేయడానికి ఇంతకు ముందే నేను చెప్పాను అధ్యక్ష, దాదాపుగా ఎంత కావాలి అని చెప్పి ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ 2-3 విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ప్రాజెక్ట్ అన్నది కూడా ఏది కూడా దీంట్లో ప్రధానమైన ఎక్స్పెండిచర్ LA&RR అధ్యక్ష. LA&RR 26,585 కోట్లకు సంబంధించిన LA&RR అధ్యక్ష.
పవర్ ప్రాజెక్టుకు 4000 కోట్లు 4124 కోట్లు, అదర్ సివిల్ వర్క్స్కు 7174 కోట్లు. అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ అన్నది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. అధ్యక్ష అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష మా చిత్రావతి ప్రాజెక్టు గురించి చెప్తారు అధ్యక్ష మా కాన్స్టిట్యూన్సీ. ఈ చిత్రావతి ప్రాజెక్టు 10 TMC కెపాసిటీ అధ్యక్ష. అయినా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏ రోజు కూడా 3 TMC దాటి ఏ పొద్దు కూడా నిల్వ చేయలేదు అధ్యక్ష. ఎందుకు మరి 10 TMC కెపాసిటీ ఉన్న ఆ ప్లాంట్లో ఎందుకు 3-4 TMC కూడా నిల్వ చేసే పరిస్థితి ఎందుకు లేదు అని గట్టిగా అడిగితే ఏందో తెలుసా అధ్యక్ష? విషయం ఏమిటో తెలుసా అధ్యక్ష? విషయం ఏమిటి అనంటే అక్షరాల 240 కోట్ల రూపాయలకు సంబంధించిన R&R LA&R R&R డబ్బులు ఇవ్వరు. 240 కోట్ల రూపాయలకు సంబంధించిన LA&R R&R డబ్బులు ఇవ్వక ప్రాజెక్టులో నిల్వ చేసే సామర్థ్యం కట్టి 10 TMC కెపాసిటీ కట్టి కేవలం 3 TMC స్టోర్ చేస్తా ఉన్నాం. సిమిలర్లీ పులిచింతల, సిమిలర్లీ కండలేరు, సిమిలర్లీ గండికోట, సిమిలర్లీ ఇప్పుడు వెలుగొండ కూడా. అధ్యక్ష ప్రాజెక్టులు కట్టిన తర్వాత R&R అనేది ఇవ్వకపోతే ఎలా నీళ్ళు స్టోర్ చేయగలుగుతారు? సిబిఆర్కు 240 కోట్ల రూపాయలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాము, ఇచ్చి ఈరోజు 10 TMC సామర్థ్యంతో అది వారు కలకలాడుతూ ఉంది అధ్యక్ష. జగన్ గండికోట ప్రాజెక్టు అధ్యక్ష చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల హయాంలో ఏ రోజు 13 TMC దాటలేదు అధ్యక్ష. ఈరోజు LA&R R&R కింద మనం దాదాపుగా పేమెంట్లు మనం ఇస్తా ఉన్నాం, దాదాపుగా 600 చిల్లర కోట్లు ఇప్పటికే ఇచ్చాం. అధ్యక్ష ఈరోజు 19 TMC నిల్వ అధ్యక్ష ప్రాజెక్టు. అధ్యక్ష ఇంకా అది 27 TMC తీసుకొని పోయేదానికి పోతుంటే మనం డబ్బు ఇచ్చినా కూడా వెంటనే ఇప్పుడు డబ్బు ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తాం సార్? కొంచెం టైం ఇవ్వండి సార్, టైం ఇవ్వండి సార్, మేము డబ్బు తీసుకున్నాం నెక్స్ట్ ఖాళీ చేస్తాం సార్, నెక్స్ట్ ఇయర్ పెట్టుకోండి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అన్న కొంచెం రిక్వెస్ట్ అన్న కొంచెం వినండి అన్న అని చెప్పి. కానీ ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయి ఉండాలి. కండలేరు ప్రాజెక్టు ఇంతకుముందు నన్ను అనిల్ చెప్తా ఉన్నాడు 10 TMC తక్కువ కెపాసిటీతో స్టోర్ చేస్తా ఉన్నాం, కేవలం 50 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వక. ఇవన్నీ ఎప్పుడో జరిగిండాలి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష దీనికి సంబంధించింది కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తవుతుంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు ఒక్క అంగుళము తగ్గదు, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి, ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్ అధ్యక్ష మన గవర్నమెంట్ R&R మీద కూడా ఈక్వల్ ఫోకస్ ఇస్తాము అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష అందులో భాగంగానే ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కూడా కట్టేస్తాం. కట్టేసిన తర్వాత 41.5 మీటర్ల అధ్యక్ష ఈ 41.5 మీటర్లకు దాకా 41.15 మీటర్ల దాకా మనం నీళ్లు సామర్థ్యం ఉంచాలి అనంటే LA&R R&Rకు మన ఖర్చు అయ్యేది 3383 కోట్లు అధ్యక్ష. 3383 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా ఖచ్చితంగా పూర్తి చేసేస్తాం అధ్యక్ష. ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసేస్తాం అధ్యక్ష. దాని తర్వాత ఆ కెపాసిటీలో ఉన్నప్పుడు 120 TMC నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. పోలవరం టోటల్ కెపాసిటీ 194 TMC అధ్యక్ష, 194 TMC స్టోర్ చేసే కెపాసిటీ పోలవరం అధ్యక్ష. 41.15 మీటర్స్ దాకా LA&R R&R ఖర్చు 3383 క్రోర్సే, దానికి 120 TMC నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు అధ్యక్ష. దాని తర్వాత 41.15 మీటర్స్ నుంచి దాని తర్వాత అధ్యక్ష 44 మీటర్ల దాకా కూడా పోవడానికి అధ్యక్ష ఎంత అవుతుంది అని చెప్పి చూస్తే మరో 2000 కోట్ల రూపాయలు LA&R R&R మీద ఖర్చు పెడితే దాదాపుగా 44 మీటర్ల దాకా కూడా పోవచ్చు అధ్యక్ష. దీనివల్ల 194 TMC కెపాసిటీ పోలవరంలో 158.39 TMC స్టోర్ చేయొచ్చు అధ్యక్ష. అంటే 160 TMC దగ్గర దగ్గరకు వస్తాం అధ్యక్ష.
దాని తర్వాత అధ్యక్ష 44 నుంచి 45 మీటర్లు అంటే 1 మీటర్ అధ్యక్ష అది పెరిగితే దానికి మరో 4500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఎల్ఏఎన్ఆర్ఆర్ తో కలుపుకుంటే దానికి ఆ లెవెల్ లేకపోతే 180 టిఎంసీల దాకా స్టోర్ చేయొచ్చు అధ్యక్ష దాని తర్వాత 194 టిఎంసీలు రావాలంటే 45 నుంచి 45.72 మీటర్లు ఆ 0.72 మీటర్స్ ఎక్స్ట్రా పోవడానికి 13699 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఎల్ఏ ఉట్టి ఇది ఆర్ఎండ్ఆర్ ఎల్ఏకి ఇంకొక 3000 రూపాయలు 3000 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే ఆ అక్కడికి పోవడానికి మాత్రమే ఏ 15000 16000 కోట్లు అక్కడ అవసరం అవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నామని అంటే అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ ఆపకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ చేయాలి అనే తపన తాపత్రయంతో ఇంత డెప్త్ గా పోతా ఉన్నాం ఏ డెప్త్ ఏ మీటర్లకు ఎంత ఎల్ఏ అవుతుంది ఎంత ఆర్ఎండ్ఆర్ అవుతుంది ఎంత 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 పెట్టాలి ప్రాజెక్ట్ ఒక అంగుళం కూడా తగ్గించకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో ఇంత డెప్త్ లేకపోయి మెటిక్యులస్ గా పని చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తాను అంటే అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఒక ప్రోటోకాల్ ఉంది అధ్యక్ష యాజ్ పర్ ప్రోటోకాల్ ఆఫ్ ది సిడబ్ల్యూసీ అధ్యక్ష డ్యామ్ సెక్యూరిటీకి సంబంధించి డ్యామ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది మామూలుగా డ్యామ్ కట్టేసిన వెంటనే వంద శాతం నింపేయలేవు నింపేస్తే డ్యాములో లీకేజెస్ ఎక్కడ ఉన్నాయో తెలియవు లీకేజెస్ వల్ల డ్యామ్ కొలాప్స్ అవుతుందేమో అనే భయం కూడా ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ అ ప్రోటోకాల్ వాట్ ఈస్ ఫాలోడ్ ఆ ప్రోటోకాల్కు గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ఉన్నాయమ్మా గైడ్ లైన్స్ కూడా ఒకసారి చూపించకూడదు ఒకసారి సిడబ్ల్యూసీఐ ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ఉందా దీని ప్రకారం అధ్యక్ష అది ఒకసారి గమనిస్తే అధ్యక్ష సిడబ్ల్యూసీ ప్రోటోకాల్ గైడ్ లైన్స్ అధ్యక్ష అంటే ఈ సిడబ్ల్యూసీ ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష ఇదేం చెప్తుంది అంటే డ్యామ్ కట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ 33% దాకా నీళ్లు ఫస్ట్ ఇయర్ నింపాలి రెండో సంవత్సరం 50% దాకా వెళ్ళొచ్చు మూడో సంవత్సరం 100% డ్యామ్లో మీరు నీళ్లు నింపొచ్చు అని దట్ ఈస్ ద ప్రోటోకాల్ అధ్యక్ష ఇది సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ఫర్ డ్యామ్ సెక్యూరిటీ అండ్ డ్యామ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ కోసం జనరల్గా ఏ రిజర్వాయర్ అయినా కూడా కడితే దిస్ ఈస్ ద ప్రోటోకాల్ వాట్ ఎనీబడీ షుడ్ ఫాలో ఎందుకనంటే నువ్వు 33% నింపినప్పుడు ఆ 33%లో ఏమైనా గీకులు ఏదైనా ఉన్నా కూడా రిపేర్ చేసుకుంటారు రిపేర్ చేసుకున్న తర్వాత ప్లస్ కన్సాలిడేషన్ జరుగుతాయి అర్థన్ డ్యామ్స్ కాబట్టి కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది ఆ కన్సాలిడేషన్ కూడా టైం ఇవ్వాలి దిస్ ఇస్ అ ప్రోటోకాల్ ఆఫ్ సిడబ్ల్యూసీ ఫర్ ఎనీ రిజర్వాయర్ ఫర్ ఎనీ డ్యామ్ సో దీని ప్రకారం 33% ఫస్ట్ ఇయర్ పెట్టచ్చు 50% సెకండ్ ఇయర్ పెట్టచ్చు యూ కెన్ గో అప్ టు 100% ఇన్ ద థర్డ్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫాక్ట్ మనమైతే 33% కూడా కాదు అధ్యక్ష మనం 41.5 మీటర్ల దాకా వెళ్ళిపోతాం అధ్యక్ష అంటే ఆల్మోస్ట్ 120 టీఎంసీల దాకా దగ్గర పోతాం 194 టీఎంసీలకు 120 టీఎంసీల దాకా కూడా పోలిపోతాం దానికి సంబంధించి కూడా ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కూడా ఇచ్చేసేస్తాం సో ఫస్ట్ ఇయర్కి కాబట్టి ఎందుకంటే ఆ స్టేజ్ కన్నా తీసుకొచ్చే దానికోసం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి సో ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటే అంత దూరం కూడా తీసుకెళ్ళిపోతాం నీళ్లు కూడా నింపడం కూడా లేకపోతే కూడా మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 1, 2, and 3 ఇయర్స్లో టోటల్గా కూడా 100% కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ ఎలాగూ నిండుతుంది అధ్యక్ష కాబట్టి ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అధ్యక్ష డ్యామ్ కెపాసిటీ అనేది రిజర్వాయర్ కెపాసిటీ అన్నది ఒక్క అంగుళం కూడా కాదు ఒక్క ఎంఎం ఒక సెంటీమీటర్ కూడా తగ్గించడం లేదు అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే రేపు పొద్దున నీళ్ళు పెట్టలేదు రేపొద్దున ఎందుకు మీరు కట్టలేదు కాబట్టి మీరు ఎత్తు తగ్గించారు కాబట్టి మీరు నీళ్ళు ఇంతే పెట్టారు అని చెప్పి రేపు పొద్దున మళ్ళీ అనవసరమైన ఎందుకంటే ఇది ఎల్లో మీడియా కదా స్పీకర్ కదా అధ్యక్ష ఇదేమి వీళ్ళకి ఇళ్లలో విలువలు లేవు వీళ్ళకు న్యాయం లేదు ధర్మం లేదు ఈ చంద్రబాబు నాయుడు గారి డ్రామాలకు ఎల్లో మీడియా కాంబినేషన్కు రేపొద్దున వీళ్ళు ఏమైనా చెప్పగలుగుతారు ఏమైనా చేయగలుగుతారు కాబట్టి అసలు విషయం ఏమిటి అన్నది మనకు తెలిసిండాలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిండాలా కాబట్టి
డీటెయిల్గా చెప్పే ప్రయత్నం అనేది ఒకటి చేసినాం అధ్యక్ష ఈరోజు. దీనివల్ల ఐ థింక్ బై అండ్ లార్జ్ పోలవరం ప్రాజెక్ట్ మీద అసలు ఏం జరుగుతూ ఉంది, సిచ్యువేషన్ ఏమిటి, ఏ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాము అన్న మూడు అంశాల మీద ఐ థింక్ సరైన అవగాహన పూర్తిగా సభకు కలిగించినానని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. దేవుడు దయవల్ల ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష మా ఎమ్మెల్యేలందరూ తీర్మానించినట్టుగా అధ్యక్ష అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష. నాట్ ఓన్లీ విల్ బి కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బట్ అక్కడ 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పుతామని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టు మీద వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అన్నది ఏ స్థాయిలో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగిందనేది కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా కూడా విగ్రహం పెట్టేదానికి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కూడా అనేవాళ్ళు కూడా నోర్లు ఉంటాయి కాబట్టి చెప్తా ఉన్నా, ఇదే పోలవరం ప్రాజెక్టులో బస్సులు పెట్టి జనాదులు వచ్చినట్టుగా రాసుకుంటూ అధ్యక్ష 83.45 కోట్ల ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆర్టీసీ బిల్లులు, ఫుడ్ బిల్లులు 14 కోట్లు అధ్యక్ష. అసలు అంతమంది పోయింది ఉండదు, అన్ని బస్సులు తిరిగింది ఉండదు, రాసుకోవడము పెట్టుకోవడము ఈ లీడర్లు ఎత్తేయడము ఆ ఫుడ్ అనేది 14 కోట్లు అనేది ఏ రకంగా 14 కోట్లు అయింది అనేది వాళ్ళకే తెలియాలి. ఈ రకంగా 83.45 కోట్ల అధ్యక్ష వీళ్ళు కేవలం బస్సులు పెట్టి ప్రజలను అట్టే వెళ్ళి చూపించమని చెప్పి, అసలు అలా పోలవరంలో పనులు అయినట్టే కదా. అయ్యింది ఏంది అంటే ఫౌండేషన్ వర్క్స్, డయఫ్రామ్ వాల్ అంటే ఏంది అధ్యక్ష, డయఫ్రామ్ వాల్ అంటే నథింగ్ బట్ ఫౌండేషన్ అంటే భూమి కింద ఉండే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ వర్క్లు కూడా కాని ప్రాజెక్టుకు ఏకంగా 3 సార్లు ఈయనంతకైనా డయఫ్రామ్ వాల్ శంకుస్థాపన అంటాడు, శంకుస్థాపన అంటాడు, స్పిల్వే పనులు స్టార్ట్ అంటే స్టార్ట్కి శంకుస్థాపన అంటాడు, ఇట్లా రకరకాలుగా చేసి 83 కోట్ల రూపాయలు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష. కాబట్టి ఇది తెలిసింది అలా, ఇన్ఫాక్ట్ వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుచుకొని పోతారు అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయించినాడు తెలుసా అధ్యక్ష, ఒక్కసారి చూడండి అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఇంత ఇలా చేస్తారని ఊహించక ఆనందంతో ఉప్పొంగి పాడుతున్నాం అండి పాట. జయమో జయమో చంద్రన్న, జయమో నేకో చంద్రన్న, జయమో జయమో చంద్రన్న, జయమో నేకో చంద్రన్న, నీకెవరో తిరగలేరయో చంద్రన్న, నీకెవరో దాటలేరయా చంద్రన్న, శంకల్లన్నో ఇచ్చినావు, డోక్రాలెన్నో ఇచ్చినావు, ఇంటింటికి పెద్ద కొడుకు నీవేనని అన్నావు. అధ్యక్ష ఇది అదే పనిగా అధ్యక్ష, అదే పనిగా బస్సులు పెట్టి ఇన్ని ఘోరాలు నేరాలు జరిగాయని దీనికి అధ్యక్ష దీనికోసం 83 కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టింది.
83 కోట్ల 45 లక్షల అధ్యక్ష దీనికోసం ఖర్చు పెట్టింది 83 కోట్ల 45 లక్షల అధ్యక్ష అది.